పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా, వాళ్ళు బాగుపడడం మీకు ఇష్టం లేదా అని ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాల్లో భాగంగా అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళా సంఘాల సభ్యులకు ఎంపీ రంగయ్య, మేయర్ మహమ్మద్ వసీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి మెగా చెక్ పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారని, నేరుగా నగదు బదిలీ చేస్తూ కుటుంబాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబుతో సహా బీజేపీ, జనసేన పార్టీలు విమర్శలు చేయడానికే పరిమితం అవుతున్నారని, రాష్ట్రం దివాలా తీస్తోందని గగ్గోలు పెడుతున్నారని, పేదలకు మంచి జరగడం మీకు ఇష్టం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని, మహిళా సంఘాల రుణాలను 4 విడతల్లో చెల్లిస్తున్నామన్నారు. అమ్మఒడి కింద ఏటా 15,000 రూపాయలు అందిస్తున్నాం, చేయిత కింద ఏటా 18,750 రూపాయలు ఇస్తున్నాం. ఈ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నాం. సీఎం మహిళా పక్షపాతి. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మహిళలకు సమాన హక్కులు ఎవరూ కల్పించలేదు. కానీ ముఖ్యమంత్రి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉన్నంత వరకు ఏ సంక్షేమ కార్యక్రమం ఆగదని, కుట్రలు కుతంత్రాలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి రాష్ట్రం నుంచి వారిని తరిమికొట్టాలన్నారు. అనంతపురం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. అసరా కార్యక్రమంలో రాష్ట్రానికంతా కలిసి 6,400 కోట్ల రూపాయలు వస్తే ఈ జిల్లాకు 544 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. అనంతపురం పట్టణానికి 20,28,000 రూపాయలు కూడా రావడం జరిగింది. కానీ ఊహించలేదు. మహిళా సంఘ సభ్యురాలతో కూడా వాళ్ళతో కూడా కాన్వర్జేషన్ లేకపోతే మేమే ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున చెప్పిన మాట ప్రకారం కూడా ఇచ్చే ముఖ్యమంత్రి మేము ఇతన్నే చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇతన్నే చూస్తున్నాం అని కూడా ఈరోజు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వారంతా ఒకటే బాధపడుతున్నారు రాష్ట్రంలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి కూడా ఒక పేదరాలికి ఒక ఇల్లు సొంత ఇల్లు అని చెప్పి ఆ ఇంటిని సహకారం చేయాలని చెప్పి ఈరోజు కూడా ఆ ప్రయత్నాలు చేసి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ కుట్రలు కుతంత్రాలకు కూడా నిలయంగా మార్చుకున్న తెలుగుదేశం పార్టీ, ఆ అధినేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయి ఈరోజు ఇళ్ళు అనేది కూడా కట్టుకోకుండా కూడా ఇంకో స్టే తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటికి ఎప్పుడు కానీ తావులేదు. అసలు ఇటువంటి ప్రజలకు సంబంధించినది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు ఏదైనా కానీ సాయం చేస్తే, ప్రభుత్వాలు చేస్తే ఎప్పుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ రాజకీయ కార్యకర్త కూడా ఎప్పుడు కానీ అడ్డం అనేది కూడా చెప్పలేదు. మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిగా ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి మాత్రమే దక్కింది. అంతా కూడా వారి యొక్క దుర్నీతిని ఎక్కడ చూసినా కూడా ప్రజలు అనేది కూడా ఎండగడతారు. వీరికి ఏది ఇచ్చినా కూడా ఇంగ్లీష్ ఇస్తామంటే అడ్డం పడతారు. ఒక ఇంగ్లీష్ మీడియం అంటే కోర్టుకు పోతారు, ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం కావాలంటారు. వారి పిల్లలనేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదివించుకుంటూ ఉంటారు. పోతే పోని ఇదంతా కూడా చేసిన అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని కూడా పేదరికంలో, ప్రజలకు కూడా ఈ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ రాష్ట్రము కూడా చేయని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము అనేక రకాల కూడా మేమంతా కూడా ఇతోధికంగా కూడా సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటే దానికి కోర్టుకు పోతారు. తర్వాత రాష్ట్రం దివాలా తీస్తుందంటారు. అంటే ఈ రాష్ట్రం అనేది కూడా పేదరికంలో ఉండేవారికి, ముఖ్యంగా కోవిడ్ లాంటి ఉండేవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అంటే వారందరూ కూడా పస్తుంటే వీరికి సంతోషమా? వారందరికీ కూడా ఈరోజు వారు కడుపు నింపుతూ ఉంటే, కష్టకాలంలో కూడా కడుపు నింపుతూ ఉంటే నేనున్నానని చెప్పి ఒక ధైర్యం ఇస్తూ ఉంటే, తర్వాత ఎక్కడ కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లా నుంచి వలసలు పోకోకుండా, తర్వాత ఆత్మహత్యలు చేసుకోకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటుంటే ఒక సైంధవుల్లా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు. ఇటువంటి ఆస్కారాన్ని కూడా కోర్టు కూడా ఒకరిద్దరు పునరాలించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా చేయడం కానీ అప్పులతో మీరు చేసిన 100,000 కోట్లు కాకుండా 42,000 కోట్ల రూపాయలు కూడా బకాయిలు కూడా ఇచ్చి మీరు తీర్చమని చెప్పింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి తప్పకుండా కూడా బుద్ధి చెప్తారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఎన్నికల సమయంలో ముందు ఏవైతే మాట చెప్పామో అన్నీ కూడా
అమలుపరిచి తీర్థం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కూడా తీసుకొని పోయి ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దేంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కుటుంబ స్థాయిలో ముఖ్యంగా మహిళలకి వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయలు చేరిన సందర్భం కనిపిస్తుంది. ఈరోజు నగరపాలక సంస్థలో మెప్మా ఆధ్వర్యంలో రెండో విడత ఆసరా సందర్భంగా పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థలో వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. మహిళలందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఆసురాగా తీసుకొని వాళ్ళ ఆర్థిక తోడ్పాటుకి చేయుతగా కుటుంబ స్థాయి ఆదాయాలను పెంచుకోవాలని మరింతగా ఆర్థిక స్వావలంబనం సాధించాలని మహిళా సంఘాలను అందరినీ కోరుతున్నాను. ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.